శ్రేష్టమైన అతి పవిత్రమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రములు తండ్రి. మమ్మలను నూతన సంవత్సరంలోనికి మేము ప్రవేశించడానికి కేవలం నీ కృప తండ్రి. ఈ నూతన సంవత్సరంలో మొదటి ఆదివారమున నీ పిల్లలతో మాట్లాడడానికి మాకు అవకాశాన్ని అనుగ్రహించారు. పిల్లలందరూ కూడా ప్రభా నీ వాక్యానుసారంగా ప్రవర్తించటానికి, నాయనా నీ మాటలను ఉన్నతంగా నేర్చుకోవడానికి కావలసిన శక్తిని బిడ్డలకు అనుగ్రహిస్తారని, మాట్లాడబోచుండగా నీ ఆత్మ సహకారాన్ని నాకు అనుగ్రహిస్తారని, వినగలిగే చెవులు గ్రహించే హృదయాన్ని పిల్లలకు ప్రసాదించమని బ్రతిమలాడుకుంటూ ఈ కొద్దిపాటి ప్రార్థనని పాదసన్నిధికి చేర్చుకుంటారని, తొందరలో రానయ్యున్న నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తుల వారి అతి పవిత్రమైన పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వినయమతి వేడుకుంటున్నాం తండ్రి. ప్రియాది ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి మహావాత్సల్యాన్ని బట్టి మనం పాత సంవత్సరాన్ని విడిచిపెట్టి కొత్త సంవత్సరంలోనికి అడుగుపెట్టినందుకు సంతోషిస్తూ, అలా మనలను కొత్త సంవత్సరంలోనికి ప్రవేశపెట్టినటువంటి దేవాది దేవుడికి కృతజ్ఞతలు తెలియపరుస్తూ, అలాగే ఈ నూతన సంవత్సరంలో దేవుని వాక్కులు వినటానికి వచ్చినటువంటి సోదర సోదరిమ్మలందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ, దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడంలో మీతో పాటు నేను కూడా పాలిభోగస్తున్నందుకు సంతోషిస్తున్నాను. ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యము అనేది చాలా పవిత్రమైనది, చాలా పరిశుద్ధమైనటువంటి ఈ వాక్యాన్ని ఒకనొకప్పుడు దేవదూతల ద్వారా భూమి మీదకి దేవుడు పంపించడం అనేది జరిగింది. దేవదూతలకు దేవుని వాక్కులు ఇచ్చి వాళ్ళ భూమి మీదకి రావటం, ఈ వాక్కులు మనుషులకు తెలియపరచటం, తెలియపరచిన పిదప వాళ్ళ సమయం అయిపోయిన వెంటనే వాళ్ళు పరలోకం వెళ్ళిపోవటం, అంటే పరలోకానికి భూమికి మధ్యలో వారధులుగా ఒకనాడు దేవదూతలు మధ్య వ్యక్తిత్వాన్ని వహించే ఒకప్పుడు వాళ్ళకు సమ్ టైం అంటే కొద్ది నిమిషాల ఈ వ్యవధిలో పరలోకము నుండి దేవుని యొక్క వార్తను తీసుకొచ్చి వాళ్ళు ఎవరికి చెప్పమన్నారో వాళ్ళకు చెప్పి, అలా చెప్పిన తర్వాత వాళ్ళు పరలోకం వెళ్ళిపోయేవారు. అంటే ఒక మరియా దగ్గరికి ఈ విషయాన్ని చెప్పాలని దేవదూతను పంపించినప్పుడు మరియా దగ్గరికి రావటం, దయాప్రాప్తురాలా నీకు శుభము అని చెప్పటం, ఆమెకు తెలియపరచవలసిన సమాచారం తెలియపరచటం, మరలా పరలోకం వెళ్ళిపోవటం. అంటే కొన్ని దేవదూతలకు ఏ పని మీద అయితే భూమి మీదకి వచ్చినాయో ఆ పని ముగించుకుని మరలా పరలోకం వెళ్ళిపోవడం అనేది దేవదూతలకు పరిపాటి. ఇక దైవ కుమారులైనటువంటి మనకి కూడా యేసుక్రీస్తుల వారికి 33.5 సంవత్సరాలు భూమి మీద ఉండి మరలా పరలోకం వచ్చేయమని పంపించాడు దేవుడు. అర్థమవుతుందా? ఈ 33.5 సంవత్సరాల ఆయుష్కాలంలో 30వ ఏట యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకున్నాడంటే, 30వ సంవత్సరంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకోవటం, యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకున్న తర్వాత 3.5 సంవత్సరాల కాల వ్యవధిలో ఆయన సువార్త పరిచర్య చేయటం, ఈ 3.5 సంవత్సరాల ఈ వ్యవధిలో ఆయన ఒక గడియ ఈ గడియల్లో ఎక్కడైతే ప్రపంచ మానవాళందరికీ రక్షణ కలిగించటానికి ఒకే ఒక్క గడియలో రక్షణ కలిగించాడు. గడి అంటే ఒక పూట, ఈ గడియలోనే రక్షణ కలిగించాడు. ఈ గడియ ఏంటో, ఆయన తన గడియను ముగించుకుని ఆయన సమయాన్ని ముగించుకుని ఆయన పరలోకం వెళ్ళిపోయాడు. ఆయన గడి అయిపోయింది, కానీ మనకు కూడా ఒక గడి ఉంది,
మనకు సమ్ టైం ఉంది, ఆయన టైం అయిపోయింది, కానీ మన టైమును మనం గుర్తించటం లేదు. అది బాధ. మన టైం కూడా ఉందో లేదో, మనకి ఒక గడి ఉందో లేదో, మనకిచ్చిన దేవుడు ఇచ్చినటువంటి ఈ గడి ఏంటో మనం తెలుసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది ప్రియమైన వాళ్ళారా. దానిలో భాగంగా మత్తయి సువార్త 20:21 చూద్దాం. అప్పుడు జబదయ కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి, ఈమె ఎవరు? జబదయ కుమారుల తల్లి. ఎందుకు ఈ జబదయ కుమారులు ఎవరు అంటే, సింపుల్గా చెప్పేస్తాను మీకు ఇబ్బంది లేకుండా. ఈ జబదయ కుమారులు ఎవరంటే యాకోబు యోహాన్ అండి. శిష్యుల్లో అపోస్తులుగా పిలవబడిన వారిలో యాకోబు యోహాన్ అండి వీళ్ళు. వీళ్ళు ఎవరంటే మహాకోపిస్తులు అండి. వీళ్ళు చాలా కోపం వాళ్ళకి. ఎంత కోపం అంటే వాళ్ళకి ఒకనొక రోజున యేసుక్రీస్తు వారు సువార్తకి వెళ్తారు, వీళ్ళు వెనకాతలు వెళ్తారు. సువార్తకి వెళ్ళేసరికి యేసు ప్రభు ఆ ప్రాంతానికి వచ్చేసరికి అందరూ తలుపు మూసేసుకుంటారండి. ప్రభువే పరలోకము నుండి దేవుని దివ్యవాక్యాన్ని తీసుకువచ్చి ఆ వాక్యం వినిపించటానికి ఆ ప్రాంతానికి వెళ్ళేసరికి ఆ ప్రాంత వాస్తవులు అందరూ ఏం చేస్తారు అంటే తలుపులు మూసేసుకుంటారు. వాళ్ళకి ఎక్కడ లేని కోపం వచ్చేస్తుందండి వాళ్ళకి. ఎవరికి? యాకోబుకి, యోహాన గారికి. వీళ్ళిద్దరికి ఎక్కడ లేని కోపం వచ్చేసి ఏమంటారంటే, ప్రభు ఆకాశము నుండి అగ్నిగంధకాలు కురిపించి అందరిని కాల్చేయమంటావా అని అడుగుతారు. కాల్చేయమంటావా చెప్పు. ఏంటి నువ్వు వచ్చి వాక్యం చెప్తుంటే పరలోకము నుండి నువ్వు వాళ్ళ పాదాల దగ్గరకు వచ్చి వాకింగ్ చెప్తుంటే ఎవరు లెక్క చేయడం లేదేంటి? ఎవరు లెక్క చేయడం లేదు. అదే చంద్రబాబు నాయుడు వచ్చి ప్రజల దత్తకే పాలన అన్నాడు అనుకోండి, సపోజ్ అక్కడ చర్చలు ఎవరైనా ఉంటారు? అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చాడు అక్కడికి, రేషన్ కార్డులు ఇస్తున్నారో లేకపోతే ఆధార్ కార్డులు ఇస్తున్నారో లేకపోతే బియ్యం తక్కువగా ఇస్తున్నారో, అందులో పండగకి ఆఫర్స్ పెట్టారట. పండగకి ఆఫర్స్ అనుకుంటున్నావు? చంద్ర భీమాలో ఏం ఆఫర్ పెట్టారనుకుంటున్నావు? ఈ రేషన్ డిపోలో అన్ని వస్తువులు ఫ్రీ అన్నారు, అంతే. ఎక్కడ ఖాళీ లేదు, ఏ డిపో ఖాళీ లేదు. చంద్రన్న భీమా పెట్టినా లేకపోతే ఏదో మొత్తం మీద చంద్రబాబు నాయుడు ఏదైనా ఆఫర్స్ పెట్టారనుకోండి, విపరీతంగా వెళ్ళిపోతారు కదా జనం. ఫోన్లు మీద ఫోన్లు, నిజంగా నీ రాత ఎత్తారంటారా, ఇల్లు వస్తాయంటారా, ఇల్లు రావంటారా? సాక్షాత్ ప్రభువే వస్తే తలుపులు వేసేసుకున్నారు అనేసరికి చాలా కోపం వచ్చేసిందండి. చాలా కోపం వచ్చేసింది. కోపపడుడి కానీ పాపం చేయొద్దు అన్నాడండి బైబిల్లో. కోపపడుడి కానీ రీజన్ ఉండాలి, రీజన్ ఉండాలి, అవునా? ఇప్పుడు మోషే ఉన్నాడు ఉదాహరణకి. మోషే గారు కోపపడ్డాడండి. ఏ విషయంలో కోపపడ్డాడు? 40 దినాలు కఠోరమైనటువంటి దీక్షతో ఉపవాసం ఉండి ఆ గాఢాంధకారములో దేవుని చేయురాతతో ధర్మశాస్త్రాన్ని ఇస్తున్నప్పుడు ఆ కొండ మీద 40 రోజులు ఉండి దీక్షపడి అతడు ధర్మశాస్త్రాన్ని తీసుకొస్తుంటే కింద సీన్ రివర్స్ అయిపోయింది. అక్కడ ఏమైంది? దేవుని స్థానంలో దూడను పెట్టారు. ఎవరు పెట్టారు? అన్ని దేవతలను పెట్టారు. దూడను ఆరాధించడం ప్రారంభించారు. వెంటనే కోపం వచ్చింది. అతని చేతిలో ఉన్నటువంటి రాతి పలకను తీసుకున్నాడు, నేలకేసి కొట్టేశాడు. కోపడిపోయాడు, విపరీతమైన కోపడిపోయాడు, అవునా? వీళ్ళకి కోపం వచ్చింది. వీళ్ళకి కోపం వచ్చి సాక్షాత్తు ప్రభువే భూమి మీదకు వచ్చి సువార్తను ప్రకటించడానికి మీ పాదాల దగ్గరికి వస్తే, మీ కుమ్మంలోకి వస్తే, యేసుక్రీస్తు అంతటోడే పరలోకం ఇస్తారని మీ గుమ్మలోకి వస్తే మీరు యేసు ప్రభుని లెక్క చేయరా. అయితే మీకు ఒకటే శిక్ష ఏంటనుకుంటున్నారు? పరలోకము నుండి అగ్నిగంధకాలు కురిపించి మిమ్మల్ని కాల్చేస్తానని యేసుక్రీస్తు దగ్గర పర్మిషన్ అడుగుతున్నారు అన్నమాట. అందుకనే యేసు ప్రభు వీళ్ళకి ఏమని పేరు పెట్టాడో తెలుసా? ఊరిమెడువారు అని అర్థం అని పెట్టారండి. ఏమండి అంత కోపిస్టులను సైతం యేసుక్రీస్తు తన వెనకాల తిప్పుకున్నాడు తెలుసా? అలాంటి
జబదయ కుమారులైనటువంటి వాళ్ళిద్దరు తల్లి వచ్చి అంటుంది. వాళ్ళిద్దరు వచ్చి తల్లి వచ్చి ఏం మాట్లాడుతుంది చూడండి ఒకసారి. ఆయన ఎద్దకొచ్చి నమస్కారము చేసి ఒక మనవి చేయబోగా అమ్మొచ్చింది. అమ్మొచ్చిందంటే మాట తప్పడు, ఇంకా అమ్మకు లాక్ అయిపోతాడు. అంతేనా, మా అమ్మగారు వచ్చారు అనేసరికి చాలా గౌరవప్రదంగా రామ్మ లోపలికని కూర్చోబెట్టి సపరివార అన్నీ కూడా మర్యాదలు చేస్తారు. తల్లికి అంత విలువ ఉంది కదా. యేసు ప్రభు దగ్గరికి కూడా తల్లి వచ్చింది. తల్లి ఒక మనవి చేయబోతుంది. ఏమని చేయబోతుంది? ఇప్పుడు నీవేమి కోరుచున్నావని ఆయన అడిగాను. అందుకామె నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారులలో, చూడండి స్వార్థపూరితమైనటువంటి కోరిక. శిష్యులు ఎంతమంది ఉన్నారు? 12 మంది. ఈ 12 మందిలో ఇద్దరుకు మాత్రమే అధికారం కావాలనేటువంటి ఉద్దేశము కలిగి తల్లి వచ్చింది. ఎందుకంటే తల్లికి చెప్పి తీసుకొచ్చింది ఎవరో తెలుసా? ఇద్దరు కొడుకులే. తల్లికి ఇద్దరు కొడుకులు చెప్పి తీసుకొచ్చారు. ఏమని? అమ్మా నువ్వు వచ్చి అడిగితే యేసు ప్రభు కాదండవు. అప్పుడప్పుడు చూడండి ఆడవాళ్ళతో చెప్పిస్తూ ఉంటారు కొన్ని కొన్ని మాటలు. ఎవరన్నా ఫోన్ వచ్చింది అనుకోండి, సపోజ్ ఒంట్లో బాగాలేదన్నావు అనుకోండి, ఆడవాళ్ళతో చెప్పిస్తారు. ఎందుకంటే ఇక ఆడవాళ్ళు చెప్పారంటే కరెక్టే. అంతేనా, ఒంట్లో బాగాలేదండి పాస్టర్ గారికి పడుకున్నారన్నారు అనుకో, కరెక్టేనండి, ఇంకా కన్ఫర్మ్ ఇది. ఎవరికైనా సెలవు కావాలనుకున్నా సపోజ్ ఉదాహరణకి ఆడవాళ్ళతోనే చెప్పిస్తారు. మా నాన్నగారు అయితే మా అత్తగారు చచ్చిపోయింది, మా అత్తగారు చచ్చిపోయింది అని చెప్పేవాడు. అలాగా ఆడవాళ్ళు చెప్పితే ఏ మాట కాదనరని యేసు ప్రభు దగ్గరికి ఎవరిని తీసుకొచ్చాడు? ఆ తల్లిని తీసుకొచ్చారు. తల్లిని తీసుకొచ్చి ఏమని అడుగుతున్నారు అక్కడ? నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడం వైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అడిగాను. ఆయన నేను ఇంకా మంచోళ్ళనండి. మనమైతే ఏం చేస్తామో తెలుసా? మనమైతే నీ కుర్చీయే ఇచ్చేమాకంటాం. ఇక్కడ సంఘములో పరలోకపు రాజ్యములో అధికార దాహం ప్రారంభమయ్యింది. క్రైస్తవులలో ఉండకూడనిది అధికార దాహం. క్రైస్తవులలో ఉండకూడనిది, కనబడకూడనిది అధికార వ్యామోహం. ఏది కనబడకూడదో అది ఈరోజు క్రైస్తవుల్లో కనబడడం విడ్డూరం ప్రియమైన దేవుని పిల్లలారా. నిజం. ఈరోజు చాలా సంఘాల్లో చూడండి, చాలా సంఘాల్లో చూడండి అధికారం నాదంటే నాది, నాదంటే నాది, నాదంటే నాది. ఈ అధికారం కోసం ఒకరోజు పరలోక రాజ్యములో యేసుక్రీస్తుల వారి దగ్గరికి కూడా ఈ సమస్య వచ్చింది. ఈ సమస్య వచ్చినప్పుడు యేసు ప్రభు వారు దాన్ని ఎలా పరిష్కరించారో, ఏది క్రైస్తవులలో కనబడకూడదో అదే శిష్యుల్లో కనబడిందండి. ఒకప్పుడు క్రైస్తవుల్లో కనబడకూడనిది అధికార దాహం ప్రియమైన వాళ్ళరా. ఇప్పుడు చూడండి, ఒకడు కుడి పక్కన కూర్చోవాలట, ఒకడు ఎడం పక్కన కూర్చోవాలట అని అడిగితే ప్రభు అంటున్న మాట చూడండి, చక్కని మాట అంటున్నాడు. అందుకు యేసు, మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు. మీరు ఏమి అడుగుచున్నారో అది మీకు తెలియదమ్మా, తెలియదు. తెలిసి అడిగారా, తెలియక అడిగారా? అధికారము అనేది కోరుకుంటే వచ్చేదా? అధికారం అనేది కోరుకుంటా వచ్చేదా? దేవుడు అనుగ్రహిస్తే వచ్చేదా? దేవుడు అనుగ్రహిస్తే వచ్చేదా? అయితే అధికారం కోసం సంఘంలో ఎందుకు కొట్లాటలు జరుగుతున్నాయి ఈరోజు? అధికారం కోసం కొట్టేసుకుంటున్నారు ఈరోజు. నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప, నాదే అధికారం అంటే నాదే అధికారం. ఏమండి, క్రీస్తు స్వరక్తం ఇచ్చి కొనుక్కున్న సంఘంపై సర్వాధికారం ఎవరిదే? ఏసు ప్రభుది.
అంతేనా? కొనుక్కున్నవాడిదేనా అధికారం? కొనుక్కున్నవాడిది అధికారం కదా. ఆ సంఘాన్ని కొన్నది ఎవరో? పాస్టర్ గారా, పాస్టర్ అమ్మగారా, సంఘ పెద్ద, సంఘంలో ఉన్నటువంటి వారా? ఎవరో? సంఘం మీద సర్వాధికారం అంతా కూడా యేసుక్రీస్తు సాధించుకున్నాడు. అవునా? ఈ సంఘానికి శిరస్సు ఎవరు? ప్రభువు. ప్రభువు, ప్రభువును పక్కన పెడుతున్నారు, వాక్యాన్ని పక్కకు పెడుతున్నారు, వ్యక్తులు మాత్రం కొట్టుకు సత్తున్నారు ఈరోజు. నిజం, సంఘం మీద సర్వాధికారం క్రీస్తుకు అనుగ్రహిస్తేనే, క్రీస్తుకు అప్పగిస్తేనే మన సంఘం సమూహమైనటువంటి చక్కని సంఘంగా ప్రారంభమవుతుంది. ప్రియమైన దేవుని పిల్లారా, అందుకనే అధికార దాహం ప్రారంభమైపోయింది సంఘంలో. వినాలి బాగా, ఏం ప్రారంభమైంది? అధికార దాహం. ఈ దాహం ఎప్పుడైతే ప్రారంభమైందో, ఈ దాహం తీర్చే ఒక గిన్నెని దేవుడు మన ఎదుటకుండా పెడుతున్నాడండి. వినాలి ప్లీజ్, కొంచెం ఆడవాళ్ళందరూ కొంచెం ఎదర జరగడమ్మా, ప్లీజ్ కొంచెం ఎదర జరగండి, కొంచెం కెమెరా చూడండి, కెమెరా కిందకు వచ్చేయండి అమ్మా, కెమెరా కిందకు వచ్చేయండి, పర్లేదు మధ్యలోకి వచ్చేయండి, మధ్యలోకి ఒకళ్ళు వచ్చాను కెమెరా కిందకి. రైట్, ఓకేనా? ఓకే ఓకేనా? రైట్, ఇప్పుడు యేసుక్రీస్తు వారి మాట విందాం. హల్లెలూయా. అలా ఎలాంటిగా ఉన్నారా? దేవునికి స్తోత్రం. వెరీ గుడ్. స్తుతి స్తోత్రం ఆయనకే చెల్లును గాక. రైట్, ఇప్పుడు యేసు ప్రభు యొక్క సమాధానం చూడండి ఒకసారి. ఏమంటున్నాడు? అందుకు యేసు, మీరు ఏమి అడుగుచున్నారో అది మీకు తెలియదు, నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా. ఇది యేసు ప్రభు వారు ప్రపంచానికి వేసినటువంటి సవాల్. మేము త్రాగు గిన్నెలోనిది మీరు త్రాగగలరా, నేను త్రాగు గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడిగాడండి క్రైస్తవుణ్ణి. అధికారం కావాలనుకున్నవాడు ఎవడైనా సరే, నేను అధికారిగా ఉండాలి, సంఘములో ఆధిపత్యాన్ని చెలాయించాలి, సంఘం మీద సర్వాధికారాన్ని నేను సంపాదించుకోవాలి, క్రీస్తు సంఘం మీద, క్రీస్తు సంపాదించిన స్వరక్తమిచ్చి సంపాదించిన ఈ సంఘం మీద అధికారం నాది అనుకునేటువంటి ఆలోచన ఎవరికైనా ఉంటే, ప్రభు అంటున్నమాట. ఏమని అంటున్నాడో తెలుసా? నేను త్రాగు గిన్నెలోనిది మీరు త్రాగగలరా. ఆ గిన్నెలోది నేను త్రాగి అధికారాన్ని సంపాదించుకున్నాను, ఆ గిన్నెలోనిది మీరు కూడా త్రాగి అధికారాన్ని సంపాదించుకోండి. నేను త్రాగు గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడిగాడండి, అడిగాడు. ఒకవేళ తాగినా మీరు, నేను తాగే గిన్నెలోనిది మీరు తాగేసినా కానీ అధికారం మాత్రం ఎవరు అనుగ్రహిస్తారంటే దేవుడు అనుగ్రహిస్తారని చెప్పాడు. చదవండి, కరెక్ట్గా చదవండి. అది నా త్రాగగలమనేది ఆయన, మీరు నా గిన్నెలోనిది త్రాగలుదురు కానీ నా కుడివైపునను నా ఎడంవైపునను కూర్చుండనిచ్చుట నా వశము లేదు. అమ్మా, నువ్వు అడుగుతున్నావు చూడు, నీ ఇద్దరు కుమారుని కుడివైపున ఒకడు ఎడంవైపున ఒకడు కూర్చోడానికి నన్ను అడుగుతున్నావు చూడు, అది నా వశములో లేదు, నా వశములో లేదు, నా లిమిట్ దాటి నువ్వు అడుగుతున్నావు, అది దేవుని వశంలో ఉంది. అర్థమవుతుందా? ఎందుకీ ఆ గిన్నె ఏంటి, ఆ గిన్నెలో ఉందేంటి? అది కదండి ముఖ్యం మనకి. అధికారం కావాలనుకున్న వాళ్ళకి గిన్నె ఎదురుగుండా పెడుతున్నాడు ఇప్పుడు. ఈ గిన్నె ఏంటి, గిన్నెలో ఉన్నదేంటి, ఆ గిన్నెలోది తాగడానికి ఏంటి భయం ఏంటి కదా. అదే మత్తయి సువార్త
26:27. అదే మత్తయి గారు రాసినటువంటి సువార్త 26:27. మరియు క్షమించండి, 36:36. అంతటి యేసు వారితో కూడా గెత్సమనే అనబడిన చోటికి వచ్చి, గెత్సమనే అనబడిన చోటికి ఎప్పుడైతే యేసుక్రీస్తులు వారు వచ్చారో, ఆ గెత్సమనే చోటు ఎప్పుడైతే మనకు కనబడుతుందో, ఆ చోటు ప్రారంభం కాడి నుంచి యేసుక్రీస్తు వారికి అత్యంత భయంకరమైన శ్రమలు తమ జీవితంలో ప్రారంభము కాబోతున్నాయి. అర్థమవుతుందా? రైట్. ఆ చోటికి వచ్చినప్పుడు నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరు ఇక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి పేతురును, జబదయి ఇద్దరు కుమారులను వెంట పెట్టుకుని పోయి, బాగా వినాలి మీరు ప్రతి పాయింట్ కూడా, పేతురు గారిని తీసుకెళ్ళాడు, జబదయి ఇద్దరు కుమారుల్ని తీసుకెళ్ళాడు. వీళ్ళని ఎందుకు తీసుకెళ్ళాడు? మొత్తం 12 మంది శిష్యులు కదా, ఈ 12 మంది శిష్యులతో గెత్సమనే తోటకు వచ్చాడు. వచ్చిన తర్వాత 9 మంది శిష్యుల్ని ఇక్కడ ఉండమన్నాడు. ఆ 9 మంది తర్వాత ఈ 3ను మాత్రం ప్రత్యేకించి రమ్మన్నాడు. అంటే 3ని ఎవరో, పేతురు గారు, జబదయ్య కుమారులు ఇద్దరు, 3 9 మంది ఎక్కడ ఉన్నారు? వేరే దగ్గర ఉన్నారు. 9 మంది ఉన్నారు, 8 మంది ఉన్నారంటే 8 మంది ఉన్నారు, ఎందుకంటే ఎస్కరేతి ఎదుగడా పని మీద ఆడున్నాడు కదా. 8 మంది కూడా గెత్సమనే తోట దగ్గర ఉన్నారు. ఇక్కడ కూర్చోమని ఆలకు చెప్పాడు. ఇంకొంచెం దూరం పేతురుని, యాకోబుని, యోహాన్ని తీసుకెళ్ళాడు. వీళ్ళ 3ని ఎందుకు తీసుకెళ్ళాడు అంటే, ప్రత్యేకించి ప్రియమైన వాళ్ళరా, పేతురు గారు ఒక బుకాయించాడండి. ఏమన్నాడో తెలుసా, ఈ 11 మంది నువ్వెవరో తెలియదు అంటారేమో కానీ నేను మాత్రం పర్ఫెక్ట్గా నుంచుంటాను, నేను మాత్రం తెలియదని మాత్రం అన్నాడండి. ఏమన్నాడా, నేను పర్ఫెక్ట్ ప్రభువా, వాళ్ళు 11 మంది నేను సరిగ్గా ప్రేమించలేదేమో కానీ నేను మాత్రం చాలా ప్రేమ ప్రభువా, నాకు నీ మీద నాకు ఎంత ప్రేమ అంటే నీతో పాటు చావడానికి సిద్ధం ప్రభువా అన్నాడు. ఎవరో పేతురు. చస్తావా అయితే రా అన్నావు కదా, మాట అన్నావు కదా, రా అయితే ఫస్ట్ ఛాన్స్. వీళ్ళిద్దరు నేను తాగు గిన్నెలోది మీరు తాగలవా అనేసరికి, తాగేస్తాం ప్రభు అన్నారు కదా వీళ్ళిద్దరునే, తాగుతావా అయితే రా. అప్పుడప్పుడు మన 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 కళ్ళ ముందు దేవుని సువార్త పని ఉంటుందండి, భారం ఉంటుందండి. నువ్వు చెయ్యగలవా అని అడుగుతారు, నీ కెపాసిటీ ప్రకారం నువ్వు చెయ్యగలవా అని అడిగితే చేసేస్తామంటారు అంతే. ఏమండి, చాలా కష్టతరమైన పని అండి, చాలా కష్టతరమైన పని. అదే చెప్తున్నాడు, సంఘములో ఒక సంఘ పెద్దగా వ్యవహరించాలన్నా, అధ్యక్షుడుగా వ్యవహరించాలన్నా, ఒక సేవకుడుగా వ్యవహరించాలన్నా, ఒక బోధకుడుగా వ్యవహరించాలన్నా సామాన్యమైన పని అనుకుంటున్నారా? కాదు. దివారాత్రులు ధ్యానిస్తే వచ్చేది కాదు, అది క్యారెక్టర్ని జాగ్రత్తగా కాపాడుకోకపోతే ఈ పని మీకు రాదు. మెయిన్ ముఖ్యంగా చెప్తున్నాను నేను, క్యారెక్టర్ చాలా ముఖ్యమైనది. తిమోతికి రాసిన మొదటి పత్రిక, పౌలు గారు తిమోతికి ఉత్తరం రాస్తూ మాట్లాడుతున్న సందర్భాన్ని ఒకసారి తీద్దాం. 3:1 ఎవడైనను, మరలా చదువుతున్నాను, సంఘములో ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల, నీకు అధ్యక్ష పదవి కావాలని ఆశిస్తే అర్థమవుతుందా, అధ్యక్ష పదవి కావాలని ఆశిస్తే ఆశించిన వాడు క్యారెక్టర్ ఎలాగుండాలో చెప్తున్నాడు చూడండి.
ఆశించిన ఎడల అట్టివాడు దొట్ట పనిని చాలా పెద్ద పని, చాలా పెద్ద పని. అధ్యక్షకుడుకు ఉండవలసిన అర్హత నీలో ఉండాలి. ఒక సంఘ పెద్దకు ఉండవలసిన అర్హత నీలో ఉండాలి. ఒక సంఘ సేవకుడు ఉండవలసిన అర్హత నీలో ఉండాలి. జీవము గల దేవుని సంఘం ఇది. ఈ సంఘములో డబ్బు ఉన్న వాళ్ళకి ఒక పేట, డబ్బు లేని వాళ్ళకి ఒక పేట. ఐఏఎస్ ఆఫీసర్ ఏమో సంఘ పెద్ద కింద, అలా పదవులు ఉన్న వాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్న వాళ్ళు బయట ఉంటారు వాళ్ళు. కానీ జీవపు సంఘములో మాత్రం చెబుతున్నాడు దేవుడు ఏమని, ఎవడైనా నువ్వు అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడు. మాట నమ్మదగినది. అదిగో క్యారెక్టర్స్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి రాసుకోండి ప్రియమైన దేవుని పిల్లల. ఈ క్యారెక్టర్స్ నాలో ఉన్నాయా? ఈ క్యారెక్టర్స్ నాలో ఉన్నాయా? ఈ ఈ పదవికి నేను సరితూగు అన్న. ఎందుకంటే ఫిల్టర్ అయిపోవాలి. ఇప్పుడు ఫిల్టర్ అయిపోవాలి. రేపొద్దున్న ఒక సేవకుడుగా సమాజంలోకి వెళ్ళి సువార్తను ప్రకటించేటువంటి వాడిగా ఎక్కడ నిలబడాలి అంటే ఈ క్యారెక్టర్స్ నీకు ఉండాలి ఖచ్చితంగా. చూసారా, జీవము గల దేవుని సంఘాన్ని ఎవరు పడతారో కప్పచెప్పరండి. దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నటువంటి దేవుని సంఘాన్ని ఎవరు పడతా వాళ్ళకి అప్పగించేసి ఆయన చల్లగా కూర్చోడు. ఎందుకంటే ఆయన మేపే గొర్రెలు, ఆయన గొర్రెలను మేపేటువంటి వాడు బాధ్యత కలిగిన వాడై ఉండాలి. ప్రియమైన వాళ్ళరా, చూశారా వాడి క్యారెక్టర్స్ చెప్తున్నాడు. చూడండి, దీనికి నాకు అర్హత ఉందా లేదా, దీనికి నాకు అర్హత ఉందా లేదని ఒక్కటికి 10 సార్లు చూసుకోమన్నాడు. ఎలా ఉండాలంటున్నాడు? అధ్యక్షుడగువాడు, అధ్యక్షుడగుడు వాడు నిందారహితుడును. ఎలా ఉండాలట? నిందారహితుడు. ఎవరైనా నిందించాలంటే వెనకాడాలట. ఇతనికి ధనాపేక్ష లేదండి, ఎవరి దగ్గర డబ్బులు ఆశించడండి. అన్న మంచి పేరు ఉందా మనకి? ఆ పేరు సంపాదించాలట. నిందారహితుడును ఆ మళ్ళా ఏమలా ఉండాలి? ఏక పత్ని పురుషుడు, ఒకే భార్య కలిగి ఉండాలి. అర్థమవుతుందా? ఒకే భార్య కలిగి ఉండాలి. మరలా చెప్తున్నాను, క్యారెక్టర్ లేనివాడు దేవుని సేవకు పనికిరాడు. క్యారెక్టర్ చాలా ముఖ్యమైనది. ఏక పత్ని పురుషుడు అంటే ఒకే ఒక్క భార్యను కలిగి ఉండాలి. అర్థమవుతుందా? సీక్రెట్గా ఇద్దరిని, సీక్రెట్గా ఇంకో ఇద్దరిని మెయింటెనెన్స్ చేసేవాడై ఉండకూడదు. ఏక పత్ని పురుషుడును మితానుభావుడును స్వస్థ బుద్ధి గలవాడును మర్యాదస్తుడును అతిథి ప్రియుడును బోధింపదగినవాడును తగినవాడునై ఉండి మద్యపానీయు కాక, మద్యపాని కొట్టువాడు కాక, మళ్ళా సాత్వికుడును జగడమాడనివాడును ధనాపేక్ష లేనివాడును సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలెను. ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయండి, ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి చూడండి. ఒక సంఘములో ఒక పెద్దగా, ఒక అధ్యక్షకుడుగా నిలబడాలి అంటే, ఒక పదవిని ఆశించాలి అంటే ఇన్ని క్యారెక్టర్స్ నీకు ఉండాలన్నాడండి. ఏమండి, నిజంగా గుండెల మీద చేసుకుని చెప్తామండి, ఈ క్యారెక్టర్స్ ఉన్న వాళ్ళు ఈ బోర్డు సంఘాలు మనకు కనబడుతున్నాయి. మన వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? ఈ సంఘం కాకపోతే ఇంకో సంఘం లేదేటి, ఈ పాటర్ కాకపోతే మా ఊర్లో ఎంతమంది పాటర్లు ఉన్నారు, ఎంతమంది పాదర్లు ఉన్నారు అంటారు అంటారు. కానీ ఒకే ఒక్క క్రీస్తు ఉన్నాడండి, ఒకే ఒక్క క్రీస్తు ఉన్నాడు. ఈ క్రీస్తు కాకపోతే ఇంకో క్రీస్తు ఉన్నాడు అంటానికి సరిపోడు. ఒకే ఒక్క క్రీస్తు ఉన్నాడు. ఆ క్రీస్తు ఎక్కడ, ఏ సంఘంలో ఉన్నాడో మీరు కనిపెట్టాలి. అది చూసారా, ఈ క్యారెక్టర్స్ ఉండాలంటున్నాడు. చూసారా ఏమండి,
మేము త్రాగు గిన్నెలోనిది మీరు త్రాగగలరా అన్న పాయింట్కి వస్తున్నాను నేను. ఒక పదవి కావాలనుకుంటే ఈ క్యారెక్టర్స్ ఉన్నాయా లేదా పరిశీలించే పదవిని సంఘములో ఇమ్మని చెప్పాడు దేవుడు. నిజం. మత్తయి సువార్త 26:27-27 మరియు క్షమించండి 38-36 అనుకుంటా 26-37 అందరి యేసు వారితో కూడా గెత్సమనే అనబడిన చోటికి వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరు ఇక్కడ కూర్చుంటుడని శిష్యులతో చెప్పి పేతురును జబదయ ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని పోయి దుఃఖపడుటకును చిత్తాకాంతడగుటకును మొదలుపెట్టిన అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి నా తండ్రి. బాగా వినాలి మీ పాయింట్. నేను తాగు గిన్నెలోనిది మీరు తాగలరా అని చెప్పిన తర్వాత ఈయన ముగ్గురిని ఏం చేయమన్నాడు? మెలకుగా ఉండమన్నాడు. అంతే. ఈ 2 గంటలు మాత్రం మీరు మెలకుగా ఉండండి బాబు అని చెప్పాడు. వాళ్ళకి ముగ్గురికి ఏం చెప్పాడు? నాతో పాటు మరణించడం పక్క నుంచి మీరు మెలకుగా ఉండండి చాలు అన్నాడు. ముందు మీరు మెలకుగా ఉండండి అండి. కొంచెం దూరం వెళ్ళి ఏం చేశాడు యేసు ప్రభు? నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము. సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము. సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము అంటున్నాడు యేసు ప్రభు. ఆ గిన్నెను చూసి గజ 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 వణికిపోతున్నాడు యేసు ప్రభు. అతను ఎదురుగుండా ఉన్న గిన్నెను చూసి గజ 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 వణుకుపోతున్నాడు యేసు ప్రభు. ఎవరో ప్రభు, ప్రభు అసలు ఆ గిన్నెలో ఏముందని అలా గజ గజ గజగా వణుకుపోతున్నాడు యేసు ప్రభు. తెలుసా విషయం మీకు? ఆ గిన్నెలో ఏముందండి? అసలు ఆ గిన్నెలో ఏముంది? అంత కాలకోట విషం ఉంది అందులోని. చెప్పండి. ఆ గిన్నె ఎదురుగుండా ఉంది. ఎదురుగుండా ఉన్న ఆ గిన్నెను చూసి విపరీతంగా బాధపడిపోతూ ఒక మాట అంటున్నాడు. ఏంటో తెలుసా? తండ్రి సాధ్యమైతే ఇలాగైనా రక్షణ కలగాలి అని నువ్వు రాస్తే. రక్షణ కలగాలి అంటే రక్షణలోనికి ప్రవేశించాలంటే ఇలాగేనా? కన్ఫామా? ఇంతేనా? సాధ్యమైతే అంటే దేవునికి అసాధ్యమైంది ఏదైనా ఉందా? లేదు. మరి అసాధ్యము లేనటువంటి దేవునికి మళ్ళా ప్రభు ఏమంటున్నాడో? సాధ్యమైతే దయచేసి గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము. ఏమండి ఏముందో చెబితే మతిపోతుంది ప్రియమైన వారిలారా. నిజం. ఏముందో తెలుసా? అందులో ఆదివారం కోడి మాసం మనకు చాలా అవసరమండి. కోడి తెగకుండా ఎవరింట్లోనూ కూడా ముద్ద తెగదు. అవునా? మీకు ఒక విషయం చెప్పనా? ఆ కోడిని ఏం చేస్తారో తెలుసండి? కోడిని తలకాయ ఇలా కోసేస్తారండి. కోసేసి తలకాయని ఎలా పడేస్తారో ఆ బాడీ వంద చూడండి, ఒక చిన్న తొట్టిలో పడేస్తారండి. ఈ తొట్టిలో పడేసినప్పుడు వాస్తవానికి అది ఏమవుతుందో తెలుసండి? గిలగిలగిలగిలగిలగిలగిలగిల కుట్టేసుకుంటా ఉంటుందండి. చాలా బాధ ఉంటుందండి. ఆ బాధ వర్ణించలేని ప్రియమైన వాళ్ళ. కోడి తన జీవితంలో ఏదో ఒక రోజు తన తలకాయ నరికేస్తారని, తన తలకాయ తీసేస్తారని ఆ బాధ తనకు తెలియకపోయినా తన జీవితంలో అది అనుభవించాలి కదా. ఆ తొట్టిలో ఎంతసేపు కొట్టుకుంటుందో తెలుసా మీకు? ఆ తొట్టి దగ్గరికి వెళ్ళి పరిశీలిస్తే కోడి కూర ముద్ద దగ్గర తెలుసా? దిగుతుందా? దిగుతాం. ఎవరన్నా చుట్టాలు వచ్చారనుకోండి, సపోజ్ భోజనం పెట్టి కోడి మాసం అలా చేసి ఈ ముక్క ఉందే
ఈ కోడి ఎంత బాధపడి గిలగిల గిలగిల కొట్టేసుకుంటే నీకు మొక్క అయిందో తెలుసా? తిను, నీకోసం చచ్చిందిరా, తిను. అలా అమ్మ నీ కోడి కూర వద్దు, నువ్వు వద్దమ్మా. నా స్కిన్ తీసుకొచ్చి ఇంకా ఇలా పీకారు, ఇలా పీకుతున్నప్పుడు అది బతికే ఉంది. బతుకున్నప్పుడు ఇలా ఏక పీకుతుంటే, నీ గోరు పీకుతుంటే ఎలా ఉంటుంది? అలా బాధపడ్డదా దరిద్రుడా, తిను అన్నారనుకోండి. అంటే మీరు తింటారండి, తింటారా? తింటారా? అదేమి తెలియదు కనుక శుభ్రంగా తినేస్తాను కదా. అది ఏమీ తెలియదండి. కానీ ఒక విషయం తెలుసా, ఆ కోడి గిలగిల గిలగిల కొట్టేసుకుంటున్నప్పుడు దేవుడు అక్కడ కనికరించి అది కొట్టుకోవడం చూసి ఒకే ఒక్క నిమిషంలో దాని ప్రాణాన్ని తీసేస్తున్నాడండి. అది కొట్టుకునే నిమిషాలు ఎన్నో తెలుసా? మహా అయితే 3-4 నిమిషాల్లో ప్రాణం పోతుందండి. అదే ఒకవేళ ఆ కోడి 1 గంట కొట్టుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? గోదావరిలో పడిపోయాడండి ఆవిడ. అప్పుడు మిమ్మల్ని భయపెట్టడానికి కాదండి, యేసు ప్రభు సిలువ మీకు అర్థం కావటం లేదు కాబట్టి చెప్తున్నాడు. తాగేస్తావా అంటే తాగేస్తామన్నారు, తాగడం ఏంటో చూపిస్తాను ఇప్పుడు. గోదావరిలో పడిపోతారండి, పడిపోయిన తర్వాత నీరంతా తాగేస్తారండి. తాగేసిన తర్వాత ఊపిరి ఆడదండి, అక్కడ ఉక్కిరిబిక్కిరి అయిపోతూ ఉంటారంట. అక్కడ ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నప్పుడు ఆ ఊపిరి ఆడని క్షణాల్లో వాళ్ళ బాధ ఏంటో చెప్పమంటారా? వెంటనే ప్రాణం పోతే ఎంత బాగుంటుంది అనిపిస్తుందండి. నిజం, వెంటనే ప్రాణం పోతే ఎంత బాగుంటుంది అనిపిస్తూ ఉంటుందండి. ఏమండి, ఒక్క సెకండ్లో దేవుడు ప్రాణాన్ని తీయకపోతే ఎంత బాధ అండి. కోడి తలకాయను కోసేసిన తర్వాత 6 గంటలు ఉండగలదా? అది 6 గంటలు ఉండగలదా? ఒక 1/2 గంట ఉండగలదా? 1/4 గంట ఉండగలదా? 10 నిమిషాలు ఉండగలదా? 5 నిమిషాలు ఉండగలదా? 2 నిమిషాలు ఉండగలదా? 1 నిమిషం కూడా ఉండలేదండి. కానీ సిలువ మీద యేసు ప్రభు ఎన్ని గంటలు ఉన్నాడో తెలుసా? ఎన్ని గంటలు? ఉదయం 9 గంటలకు యేసు ప్రభుని సిలువేశారు. ఎన్ని గంటలకి? 9 9 గంటలకు సిలువేశారు. 3 గంటలకు ప్రాణం విడిచాడు. అంటే 6 గంటలు కోడి తలకాయ తీసేస్తే ఆ గిలగిల ఎలా కొట్టేసుకుంటుందో, 6 గంటలు నా ప్రభు సిలువ మీద అన్ని గంటలు గిలగిల గిలగిల కొట్టుకున్నాడండి. మీకు అర్థమైందా? మార్కు సువార్తలకు వెళ్దాము, 9వ అధ్యాయం 48వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయం 48వ వచనం. క్షమించండి, మార్కు సువార్త 14వ అధ్యాయం 32వ వచనం. 14:32. వారు గెత్సెమనే అనబడిన చోటికి వచ్చినప్పుడు ఆయన, నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండుడని తన శిష్యులతో చెప్పి పేతురును యాకోబును యోహానును వెంట పెట్టుకుని పోయి మిగులు విభ్రాంతి నొందుటకును చింతాక్రాంతుడొగుటకును ఆరంభించాను. అప్పుడు ఆయన, నా ప్రాణము మరణమౌనంతుగా దుఃఖములో మునిగి ఉన్నది, మీరెక్కడ ఉండి మెలుకుగా నుండుడని వారితో చెప్పి కొంత దూరము సాగిపోయి నేల మీద పడి, సాధ్యమైతే ఆ గడియా, ఏ గడియా? ఆ గడియా, ఇందాకేమన్నాడా, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగి పోనిమ్ము. సాధ్యమైతే ఆ గడియా, ఏ గడియా? ఉదయము 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల మధ్యాహ్నం 3 గంటల వరకు ఉన్నదే ఆ గడియా. 6 గంటల గడియ. కోడి తలకాయ నరికేసిన తర్వాత, తలకాయ తీసేసిన తర్వాత ఒక తొట్టులో పడేసినప్పుడు అది ప్రాణాలు కోల్పోతున్న క్షణాలలో గిలగిల కొట్టుకుంటా చూడు, ఆ కొట్టుకున్న ఆ గడియ ఆ యొద్ద నుండి తీసే చూశారా?
ఈ 33.5 సంవత్సరాల్లో 6 గంటల ఈ కాల వ్యవధిని తొలగించే ప్రభువా నా జీవితంలో నుంచి. సాధ్యమైతే ఈ 6 గంటల జీవిత గడియను తొలగించేమని అడుగుతున్నాడు ప్రేమైన దేవుడు. అలా ఆయన సిలువను అనుభవించకపోతే మనం రక్షణలోనికి వచ్చి ఉండేవాళ్ళం కాదు. మనకు రక్షణ అనేది ఉండకపోతున్నాం. అర్థమవుతుందా? బాగా వినాలి, బాగా వినాలి. ఒక తల్లి ప్రసవవేదన పడుతుందండి, బిడ్డ భూమి మీదకి వచ్చేటప్పుడు చాలా ప్రసవవేదన పడుతుందండి. ఆడపిల్ల పుట్టిందండి, ఆడపిల్ల పుట్టిన తర్వాత ఆ బిడ్డను భూమి మీదకి రప్పించడానికి తల్లి ప్రసవవేదన ఎలాగైతే పడ్డాదో, మరో బిడ్డను కండానికి ఆడపిల్ల కూడా ఒకరోజు ప్రసవవేదన పడాలి కదంటరా. ఒక ఆడపిల్లకు జన్మనిచ్చింది, ఈ ఆడపిల్ల ఏదో ఒక క్షణం రోజున ఆమె ఏం చేయాలి? బిడ్డకు జన్మనివ్వడానికి ఏం చేయాలి? ప్రసవవేదన తన జీవితంలో ఖచ్చితంగా పడుతుంది. పడదా? పడుతుంది. సంఘాన్ని స్త్రీగా పోల్చాడు దేవుడు. సంఘాన్ని ఏం పోల్చాడు? స్త్రీగా పోల్చాడు. ఇదిగో క్రీస్తు ప్రసవ వేదన కన్నా బాధాకరమైన వేదన పడ్డాడు. సిలువ మీద భయంకరమైన వేదన పడ్డాడండి. ఏమండి, మేకులేసి కొట్టేస్తే సిలువుకి ఇలా వేలాడబడ్డాడు అంటే ఆ మేకుల్లో నుంచి వచ్చే బాధ మీకు తెలుసా? ఎన్ని గంటలు ఏలబడ్డాడు? 6 గంటలు మేకులతో కొట్టడానికి ఆయన బొమ్మ అయినా చెప్పండి. మేకులతో దిగగొట్టడానికి ఆయన బొమ్మ ఒక రాతి విగ్రహమా? ఒక మనిషిని మేకులతో అలా బాధించి చిత్రహింసలు పెట్టి సొగసైన స్వరూపమైనను లేకుండా విపరీతంగా కొట్టి ప్రభువుడు సిలువుకి అలాగా ఏలాడబడుతున్నప్పుడు అది ఆయన గడియ. ఈ గడియలో ఆయన దైవ స్వరూపుడుగా నిరూపించుకుంటేనే పరలోకం, లేకపోతే ప్రభువుకు కూడా పరలోకం. ఇదిగో ఈ గడియలోకి వచ్చాడు యేసు ప్రభు. అలాగే మన జీవితంలో కూడా ఏదో ఒక గడియలో మనము శ్రమలు అనుభవించాలి. అర్థం కావాలి, మన జీవితంలో మనకు కూడా గడి ఉంది. మన కళ్ళ ముందు ఒక ఏముంది? గడి ఉంది. మన కళ్ళ ముందు ఒక గిన్నె ఉంది. ఆ గిన్నెలో ఏముందో తెలుసా? మహాశ్రమలు ఉన్నాయి ప్రియమైన దేవుని పిల్లలారా, మహాశ్రమలు. ఆ శ్రమలు అనుభవిస్తేనే కానీ మనకు పరలోకం లేదు ప్రియమైన వాళ్ళారా. తెలుసా విషయం? పరలోకం కావాలి అంటే యేసు ప్రభు మన అందరి నిమిత్తం అడుగుతున్నారు. ఇలాగేనే బతికితేనే, ఇలా శ్రమలు అనుభవిస్తేనే పరలోకం వెళ్తామా ప్రభువా, పరలోకం వెళ్తామా ప్రభువా. ఇలా శ్రమలు ప్రతి ఒక్కరి జీవితంలో అనుభవించాలి నాయన, ప్రతి క్రైస్తవుడి జీవితంలో అనుభవించాలి నాయన. ఒక ఆడపిల్లను కన్న తల్లి ఎలాగైతే ప్రసవవేదన పడి ఆడపిల్లకు జన్మనిస్తుందో, మరలా ఆడపిల్ల గడి వస్తుందా రాదా? ఆ ఆడపిల్ల గడియ వచ్చినప్పుడు ప్రసవ వేదనతో శరీరం అంతా కూడా బీభత్సంగా బాధ వస్తూ ఉంటుంది. ఆ బాధ వర్ణించలేని బాధ. ఆ బాధను తట్టుకుంటేనే ఒక బిడ్డకు జన్మను ఎలాగైతే ఇస్తావో అలాగే ఆ బాధను ప్రతి క్రైస్తవుడు అనుభవించాలన్నాడు దేవుడు. చూశారా? కానీ బాధలు అనుభవించడానికి సిద్ధపడతామా చెప్పండి? బాధలు అనుభవించడానికి సిద్ధపడిన వాడే క్రైస్తవుడు ప్రియమైన. నీకు పరలోకంలో ఒక గొప్ప స్థానం కావాలి అంటే భూమి మీద ఖచ్చితంగా బాధలు అనుభవించాలండి, బాధలు అనుభవించాలి. ఇందాక పాప చెప్పింది మంచి మాట, లోక సువార్తలు మాట్లాడుతున్నాడు. లోక సువార్త 16వ అధ్యాయము తీశారా? లోక సువార్త 16వ అధ్యాయము 25వ వచనాన్ని చూద్దాం. 25వ వచనం అందుకు అబ్రహాము మాట్లాడుతున్నాడు.
ధనవంతుడు రిక్వెస్ట్ చేస్తున్నాడు, అబ్రహాం మాట్లాడుతున్నాడు ఏమన్నా తెలుసా, కుమారుడా నీవు నీ జీవిత కాలములో నీకిష్టమైనట్టు, ఆ పాయింట్ నోట్ చేసుకోండి మేము ముఖ్యంగానే, ఏమన్నాడు నీకిష్టమైనట్టు, నీకిష్టమైనట్టు సుఖమును అనుభవించేదివి. ఏమన్నాడు సుఖం అనుభవించటం నేరమా చెప్పాలి, సుఖం అనుభవించటం నేరమా? ధనవంతుడు అగ్నిగుండానికి వెళ్ళిపోయాడండి, అతడు సుఖాన్ని అనుభవించాడండి, సుఖం అనుభవించటం నేరమా? ఏమండి పక్కన ఊరుంది సిటీ జగ్గంపేట వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి, ఏమండి మా పక్క ఇంటి ఆయన బాగా సుఖం అనుభవించేస్తాడు పోలీస్ కేసు పెట్టండి పెడతాడా? లేదండి, బాగా సుఖం అనుభవించేస్తున్నాడండి, పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం కూడా సుఖవంతమైన జీవితాన్ని జీవిస్తున్నాడండి, నేను తట్టుకోలేకపోతున్నానండి, ముందు ఫోన్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చేయండి అని అన్నారు అనుకోండి, పిచ్చి పట్టింది ఏంట్రా అంటారు. అవునా, సుఖం అనుభవిస్తే నేరమా? సుఖం అనుభవిస్తే నేరం కాదు, నీకిష్టం వచ్చినట్టు సుఖాన్ని అనుభవిస్తే తప్పు. అవునా, ఇప్పుడు నేను సుఖం అనుభవించాలని పెళ్లి చేసుకున్నాం రైట్స్, సో లేదా నేను సుఖం అనుభవించాలని తలంచో, నువ్వు అనుభవించడం కోసం ఇతరుల్ని నాశనం చేసేస్తావా చెప్పు? నీకు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడానికి, నీకు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించడానికి నీకే అధికారం ఉంది చెప్పు? నాకు ఇష్టం వచ్చిన బాధ తింటానండి, నాకు ఇష్టం వచ్చిన పాట తింటానండి, నాకు ఇష్టం వచ్చిన టాబ్లెట్ వేసుకుంటానండి అన్న రోగం తగ్గుతుంది ఏంటి? రోగం తగ్గుతుందా? లేదండి, నేను ఆపరేషన్ చేయించుకోనండి, మా ఇంటికారు పిప్పర్మెంట్ బిల్లలో అన్నిటికీ ఒకటే ఇస్తాడండి డాక్టర్ గారు, సర్వరోగ నివారణి ఒకటే టాబ్లెట్ అన్నట్టుగానే ఒక డాక్టర్ గారు ఉండేవారులే, ఆయన ఎవరు వెళ్ళినా సరే తలపోటు అండి అన్నారు అనుకో, పిప్పర్మెంట్ బిల్ ఇచ్చేవాడు, ఇది నమ్మా పోతుంది. అలాగే అన్ని రోగాలకు ఒకటే టాబ్లెట్ అనుకోండి, రోగం తగ్గుతుందా? తగ్గదు. నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అమ్మా, నీకు ఇష్టమైన బాధే ఏంటని అన్నావు అనుకో, సపోజు నువ్వు పరలోకం వెళ్ళావు, నాకు ఇష్టమైన పాస్టర్ గారే కావాలని అన్నావు అనుకో, సపోజు పాస్టర్ గారు వెళ్ళరు నువ్వు వెళ్ళరు, అర్థమవుతుందా? దేవుడు ఎవరినో పంపిస్తాడు, పంపించినప్పుడు ఆ పాస్టర్ గారు ఏం చెప్తారో అది వాక్యంలో ఉందో లేదో జాగ్రత్తగా పరిశీలించుకుని నీ ఆత్మ నువ్వు రక్షించుకోవడానికి తపన పడాలి. లేదండి మా ఇష్టం వచ్చిన పాస్టర్ గారే కావాలండి, మా ఇష్టం వచ్చిన సంఘ పెద్ద కావాలండి, మమ్మల్ని ఏమంటలేదండి, తాగినా ఏమంటలేదండి, తిరిగినా ఏమంటలేదండి, మేము ఏం తప్పుడు పనులు చేసినా ఏమంటలేదండి, పైపు వచ్చి చందా ఇచ్చేయమంటున్నాడండి, మేము చందా ఇచ్చేసి మా పాపాలన్నీ మాఫీ చేసేసామండి, ప్రాబ్లం లేదండి, మేము పరలోకం వెళ్ళిపోతామండి అన్నవాళ్ళకో, నీకంటే దౌర్భాగ్యులు ఎవరుండరు. అవునా చెప్పండి, నీ క్యారెక్టర్ విషయంలో చాలా జాగ్రత్తగా హెచ్చరించేవాడు అయి ఉండాలి. ఇక్కడ సంఘంలో నిలబడినప్పుడు ఒకటి అన్నాను నేను, వాక్యము చేత ఎంత పెద్దవాణ్ణైనా సరే గద్దిస్తానన్నాను, దానికి ఇష్టపడితేనే ఇక్కడ వాక్యం చెప్తానని చెప్పాను నేను, అంతేనా? నీలో ఉన్న పాపం పోవాలి అంటే గద్దించాలి నిన్ను, నువ్వు తాగుడు బానిస అయిపోతే నేను గద్దించాలి, నువ్వు తాగినా పర్వాలేదు నాయన సంఘానికి వచ్చేయమని అన్నవాడు అయితే ఉండకూడదు, అర్థమవుతుందా? ఈయన కూడా ఏం చేశాడంటే తనకి ఇష్టమైన బోధ విన్నాడు, తనకి ఇష్టమైన చర్చికి వెళ్ళాడు, తనకి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించినాడు, తనకి ఇష్టం వచ్చినట్లుగా సుఖాన్ని సంపాదించుకున్నాడు, కనుక అగ్ని వేదనలో పడుతున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. అర్థం కావాలి, ఇక్కడ సుఖాన్ని అనుభవించటానికి రాలేదు, సుఖాన్ని అనుభవించటానికి రాలేదు ఇక్కడ, ఇది సుఖాన్ని అనుభవించేటువంటి లోకం ఏమాత్రము కూడా కాదు, మరలా చెప్తున్నాను, ఇది సుఖాలు అనుభవించే లోకం కాదు కాదు. యేసు ప్రభు తల్లి గర్భములో నుంచి కూడా ఎన్నో శ్రమలు అనుభవిస్తూనే వచ్చాడు, ఆయన శరీరధారిగా ఉన్న దినములలో అనేక శ్రమలు అనుభవించాడు ప్రియమైన వాళ్ళారా. అర్థం కావాలి, మన ముందు కూడా ఒక గిన్నె ఉంది, యేసు ప్రభు గజగజ వణుకుపోయాడు, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము అన్నాడు, భయపడిపోయాడు యేసు.
మీకు భయం లేదు ఏంటండి? మనకు అసలు భయం లేదు ఏంటండి? చెప్పండి, అసలు మనకి ఒక గిన్నె ఉంది, మాకు ఒక గడి ఉంది. ఆ గడిలో నీ ముందు గిన్నె వస్తుంది. ఆ గడిలో నీ ముందు గిన్నె వచ్చింది అనుకో, ఆ గిన్నెలో తాగుతేనే పరలోకం, తాగకపోతే నిత్య నరకం. యేసు ప్రభు గడి వచ్చింది, గిన్నె వచ్చింది, ఆ గిన్నె ఎదుర్కొండా ఉంది. సాధ్యమైతే ఈ గిన్నె నా ఇద్దరిని తొలగించుకుని యేసు ప్రభు బతులాడుకుంటున్నాడు. అంటే యేసుక్రీస్తు సైతం నేను నెరవేర్చగలనా లేదా తాగలనా లేదా అన్న డౌట్ ఆయనకు ఉంది. మీకు మనకే జపదే కుమారులు ఇద్దరికనే ఎలా ఉంది? తాగేస్తాం ప్రభు, సామాన్యం అనుకుంటున్నావా? మన గడియ వచ్చేసరికి వచ్చేటువంటి శ్రమలు ప్రియమైన దేవుని పిల్లలారా, నిజం. ఎవడైనా సరే చెప్తున్నాను నేను, ఎవడైనా సరే చివరి దశకైనా సరే శ్రమలు అనుభవించాలండి. చెప్పమంటారా, నేను కోటీశ్వరుడినండి, నాకు ఏ శ్రమలు లేవు అన్నావు అనుకో, కోటీశ్వరుడు అయినా ఒకరోజు కాలు చేయి పడిపోయింది అనుకో, మూలపడుకుంటాం. అప్పుడు నీ కోట్లన్నీ కొడుకు దుబ్బేస్తాడు, కోడలు వస్తుంది, అదిగో వచ్చింది కోడలు, గిన్నెచ్చుకుని వస్తుంది కోడలు. ఏ గిన్నె? శ్రమల గిన్నె. ఏ గిన్నె? శ్రమల గిన్నె. అర్థమవుతుందా? శ్రమల గిన్నె. నీకు రాగం అంటే రోగం వచ్చింది, నీ దగ్గరికి ఎవరు రాకూడదు, అప్పుడు ఏం చేస్తా తెలిసా? ఇంత చెప్పు కడతాది, అమ్మా నేను కోటీశ్వరున్నాను అనుకో, ఈ చెప్పులు వద్దాగంటది. అర్థమైందా? బయటికి చెప్పుకోలేవు, లోపల ఉండలేవు. అర్థమవుతుందా? అవునండి, ప్రతి ఒక్కరి జీవితంలోని ఏదో ఒక క్షణంలో శ్రమ అనుభవించాలి ప్రియమైన వాళ్ళరా. క్రైస్తవుడు చెప్తున్నాడు, చూడండి ముగించేస్తాను, అపొస్తలుల కార్యములు 14వ అధ్యాయము. ఈశారా 14:22 చూడండి ఒకసారి. పౌలు వచ్చిన తర్వాత మాట్లాడుతున్నాడు. మాట్లాడిన తర్వాత శిష్యుల మనస్సులను దృఢపరచి, ఒక్కసారి ఆగండి, శిష్యుల మనస్సులను దృఢపరచి. శిష్యులెవరో? శిష్యులు అనగా క్రైస్తవులని అర్థం. మీరందరు క్రైస్తవులేనా? బాప్తిసం తీసుకుని క్రైస్తవులుగా మారిన వాళ్ళేనా? చెప్పాలి, క్రైస్తవులు, మేమందరం క్రైస్తవులం. ఐఎమ్ క్రిస్టియన్ అంటే శిష్యులము కదా. ఇప్పుడు మీ మనస్సులను దృఢపరిచి మేమేం చెప్పాలి? ఇప్పుడు శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని, విశ్వాసమందు నిలకడగా ఉండవాలని ఈ సంఘానికి వస్తే శ్రమలు అనుభవించమంటున్నారని ఇంకో సంఘానికి పోకుండా. అర్థమవుతుందా? ఈ సంఘానికి వస్తే శ్రమలు అనుభవించమంటున్నారో, ఆ సంఘానికి వెళ్తే సుఖాలు అనుభవించమంటున్నారో, ఆయన కొత్త దేవుడు, ఈయన పాత దేవుడు అని బెదిరి పారిపోక అర్థం కావాలి. విశ్వాసమందు నిలకడగా ఉండవాలని అన్నయ్య అనేక శ్రమలు అనుభవించి నీ జీవిత కాలంలో నీ గడియలో అనేక శ్రమలు అనుభవిస్తేనే కానీ నీకు పరలోకం లేదు. పరలోకం ఉత్తినం వచ్చేదు. చచ్చిపోయిన తర్వాత శవం దగ్గరికి వెళ్ళి పాస్టర్ గారు పరలోకం ఇచ్చే అన్నాడు అనుకో, ఇచ్చేది దేవుడు ఇచ్చేస్తాడా? ఇవ్వడం. ప్రభా ఈమె పరలోకం ఇచ్చే ప్రభా, ఎందుకంటే నా దగ్గర బాప్తిసం తీసుకున్న ప్రభా అన్నాడు అనుకో, నువ్వెవడోరా అంటాడు అన్నమాట. వారియు అంటాడు అంతే. చూశారా, పరలోకం అంత సులువుగా వచ్చేస్తే యేసు ప్రభాన్ని శ్రమలు అనుభవించవలసిన అవసరం లేదండి. పరలోకం రావాలి అంటే చాలా కష్టపడాలి ప్రియమైన దేవుని పిల్లలారా. నేను సులువుగా పరలోకం వచ్చేస్తే ఇంత దూరమే ఎందుకు రావాలండి? యవనస్తులు ఉన్నారండి, రాత్రులండి, అర్ధరాత్రులండి, తిని తిండక ఎక్కడెక్కడికో సువార్తను ప్రకటిస్తున్నారండి. ఎందుకో తెలుసా? సువార్త ప్రకటించకపోతే మాకు పరలోకం రాదు. ఇదో నేను నా నోటంట వాక్యం చెప్పకపోతే పరలోకం రాదు.
ఆ వాక్యం వాళ్ళకు ఉన్నది ఉన్నట్లుగా చెబుతున్నప్పుడు కొందరు ఏం చేస్తారంటే రాలుచుకుని కొడతారు, కొట్టినా తప్పదు పరలోకం కావాలి అంటే. అదిగో చెబుతున్నాడు, మనం అనేక శ్రమలు అనుభవించాలి, అనేక శ్రమలు అనుభవించాలి. ఈ అనుభవం కావాలి మనకి, శ్రమలు అనుభవించాలి, శ్రమల అనుభవం కావాలి, శ్రమల అనుభవం కావాలి. ఎక్కడుంది మనకు శ్రమల అనుభవం చెప్పండి, ఎక్కడుంది? శ్రమత్తుంది ప్రభా, ప్రభా తీసే ప్రభా, తీసే ప్రభా, తీసే ప్రభా. యోబు గద్దిచ్చాడు కాబట్టి అతను సహనం తెలిసింది, అవునా? ఏమండి, యోబు గద్దిచ్చాడు కాబట్టి సహనం తెలిసింది. మనకు గజ్జి రావాల్సిన లేదు, చిన్న పుండు వస్తే చాలు పాస్టర్ గారు ముక్కు మీద పుండేసిందండి, అందంగా చెల్లిపోతుందండి. ముందు ప్రార్థన చేసి తీసేయండి. జ్వరం వచ్చిందండి, ఆ సమయంలోనే నీ విశ్వాసం బయటపడుతుందండి. ఇదో జ్వరం విపరీతంగా ఉన్నా దేవుని పని వదలలేదు, చూసావా? అనేక శ్రమల్లో ఉన్నా ఆయన విశ్వాసాన్ని వదలలేదు, చూసావా? అదిగో సిలువు మీద అంత బాధపడుతున్నా సరే యేసు ప్రభు మన కోసం ఆలోచించాడు తెలుసా? అదండి నిజమైన సువార్త. ఏమంటున్నారా, అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యములో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించాను. మనం శ్రమలు అనుభవించడానికే బాప్తీసం తీసుకున్నావు తెలుసా? దేనికోసం బాప్తీసం తీసుకున్నావు నువ్వు? శ్రమలు అనుభవించటానికే మనం ఏం చేసాం? బాప్తీసం తీసుకున్నాం. ఏంటి శ్రమలేనండి మన జీవితం అంతా అంటే? వంద జీవ కిరీటం, జీవ కిరీటం ముందుంది మనకి, లేదా? యేసు ప్రభు శ్రమ అనుభవించే పరలోకం వెళ్ళాడు, యేసు ప్రభు అడ్డదారులు వెళ్ళిపోలేదు. శ్రమ అనుభవిస్తేనే పరలోకం ప్రియమైన దేవుని పిల్లలరా, అది గమనించండి మీరు. అర్థమవుతుందా? చివరికి ఒక ముక్క మారు చూపిస్తాను. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం తీశారా? ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం, పెద్దల్లో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియను అనగా అతడు ఇలాగ నాతో చెప్పాను, వీరు మహాశ్రమలలో నుండి, శ్రమ శ్రమ మహాశ్రమ, వీళ్ళెవరో మహాశ్రమలు అనుభవించారు. సువార్త ప్రకటిస్తున్నప్పుడు రాళ్ళతో కొట్టేశారు వాళ్ళని, రాళ్ళతో కొట్టినా సరే పైకి లేచి సువార్తను అందించారు. తిడుతున్న సువార్త ప్రకటించారు, దూషిస్తున్న సువార్తను ప్రకటించారు. ఎందుకంటే సువార్త ప్రకటించకపోతే వారికి శ్రమని తెలుసుకున్నారు. అర్థం కావాలి ఏమండి? అలా ఎవడైతే నిలబడతాడో వాడు పరలోకంలో మంచి స్థానాన్ని సంపాదించుకుంటాడు. అర్థమవుతుందా ఏమండి? పరలోకంలో అధికారం కావాలి అంటే, అది సాధించుకోవాలి అంటే ఈ శ్రమలు అనుభవించాలి. సంఘంలో అధికారం కావాలంటే చెప్పాలి, సంఘంలో అధికారం కావాలంటే నీకు ఒక గిన్నె పెడతాం, ఆ గిన్నెలో నెగ్గించుకుని వస్తేనే అధికారం ఇస్తా. ఏమో నేను ఒక మాట చెప్పనా, ఈరోజు ఈ ప్రాంతం నుండి వాక్యం బోధిస్తూ అనేక ప్రాంతాల్లో సువార్త ప్రకటిస్తున్నారంటే దానికి కారణమేంటి చెప్పమంటారా? ప్రారంభంలోనండి దేవుని వాక్యం చెప్పాలన్న తపనండి, నాకు తపన. ఇదిగో నాకు దేవుడు నోరిచ్చాడు, ఆ నోటి ద్వారా ప్రభు యొక్క మాటను స్తుతించాలనేటువంటి తపనండి. తపన అయితే ఒకరోజు మరి ఒక సంఘములో నుంచి వాక్యం చెబుతున్నామన్న ఉద్దేశంతో బయటకు వచ్చినప్పుడు ఒకే ఒక చిన్న బాక్స్ కొనుక్కున్నామంట, నిజంగా ఒకే ఒక బాక్స్ కొనుక్కున్నాం. నా వెనకాతలు ఎవరు లేరు, ఒక్కడనే ప్రారంభించాను. నాకున్న ధైర్యం ఏంటంటే నా వెనకాతల ముగ్గురు ఉన్నారన్నాను. ఎవరో? తండ్రి, కుమార, పరిశుద్ధ. వెళ్ళిపోయిన బాక్స్ వేసుకుని రోడ్డు మీదకి, ఏమనుకుంటా అనుకోండి నేను రోడ్డు మీదకి వెళ్ళిపోతాను.
పైకి పెట్టుకున్నాను, పైకి పెట్టుకున్న తర్వాత బాక్స్ పెట్టుకున్నాను, సువార్త ప్రకటించడం ప్రారంభించాను. సువార్త ప్రకటించడం ప్రారంభించాను, ఒక్కడిగా వెళ్ళాను, ఒక నడి రోడ్డు మీద పెట్టాను, సువార్త ప్రకటించడం ప్రారంభించాను. సిగ్గుపడలేదు, సువార్తను గురించి సిగ్గుపడువాడని నేను కాను. అందులో ఎన్నో అనుభవాలు, 2 సంవత్సరాలు ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా ఎన్నో అనుభవాలు సంపాదించాను, ఎన్నో అనుభవాలు సంపాదించాను. అర్థమైందా? ఈరోజు అనుభవం కావాలంటే మీరు కూడా బాక్స్ పట్టుకుని సువార్తకు వెళ్ళి సమాజంలో చెప్పి రండి. అనుభవాలే మిమ్మల్ని గొప్ప స్థానంలోకి తీసుకొస్తాయి. కాదంటారా? వస్తూ వస్తూనే 100 మంది ఎదురుకుండా వాక్యం మాట్లాడుతున్నావు అనుకో, నా అంత టోల్ లేడంట నువ్వు. నేను మాట్లాడితే 1000 మంది ఉండాలి, నేను మాట్లాడితే 10,000 మంది ఉండాలి, నేను మాట్లాడితే నా ఎదురుకుండా 50 మంది ఉండాలి, 100,000 మంది ఉండాలి అనుకోవు. ఒక్కడున్నా సరే సువార్తను ప్రకటిస్తావు. అర్థమైందా? ఆ కింద స్థానంలో నుంచి రావాలి ప్రియమైన వాళ్ళరా. మా నాన్నగారు అంటూ ఉంటారు అప్పుడప్పుడండి, మా నాన్నగారు ఇప్పుడు ఉద్యోగస్తుడు, ఆయన చనిపోయాడు అనుకోండి, ఒకప్పుడు రిక్షా తొక్కుని వాళ్ళరా మేము అనివ్వాలండి. డిగ్రీ చదివించాం మళ్ళీ రిక్షా తొక్కమంటాం, నీకులా కానివ్వండి. ఏమండి, ఆయన టైంలో రిక్షా తొక్కున్నాడు కనుక ఈ స్థాయికి వచ్చాడు. రైట్. ఇప్పుడు నీ కొడుకుగా నేను రిక్షా తొక్కమంటావా అని అడుగుతాను, ఎందుకంటే నా అనుభవాలు కావాలి అంటే రిక్షా తొక్కరా అన్నాడంటే అంతేనా. కానీ పరలోక రాజ్యంలో కిందకొచ్చి అనుభవాలు నేర్చుకో, అనుభవాలు నేర్చుకో. వాక్యం చెప్తే ఎలా తిరస్కరిస్తారో, ఆ తిరస్కరించినప్పుడు ప్రభు ఎలా ప్రవర్తించాడు అది నేర్చుకో. అర్థమవుతుందా? తిరస్కరించినప్పుడు ఎలా ప్రవర్తించాడో అది నేర్చుకో. ప్రభు ఎంత సాత్వికంగా సువార్తను ప్రకటించాడో అది నేర్చుకో. అలా నేర్చుకుంటే మనం ఒక గొప్ప అధికారంలోనికి మనం వస్తాం. అది ప్రభు అనుగ్రహిస్తే మనం ధన్యులం. అలాంటి ధన్యత సంఘానికి ఉండాలని మరి ముఖ్యంగా నేను కోరుకుంటున్నాను. ప్రియులారా, మరి బైబుల్ స్టడీ అనేది ప్రారంభించడానికి పోయిన వారమే ప్రారంభించాలి యాక్చువల్లీ శుక్రవారం. కానీ కొంచెం అనారోగ్య సమస్య వల్ల నేను రాలేకపోయాను. కాబట్టి యవనస్తులు మరి ముఖ్యంగా పరలోక రాజ్యంలో ఒక గొప్ప స్థానం కావాలని మీరు కోరుకున్నట్లయితే మీరు శరీరాన్ని వంచక తప్పదు. అర్థమవుతుందా? ఈ శరీరాన్ని వంచాలి, మెదడుకు పదును పెట్టాలి. మనం సువార్తను ప్రకటిస్తున్నప్పుడు వస్తున్న వితర్కాలను ఎదుర్కోవాలి. అలా ఎదుర్కొని అవి ఎలా పరిష్కరించారో భక్తులు అది తెలుసుకొని పరిష్కరిస్తూ ముందుకు సాగాలి. అప్పుడే సంఘం అభివృద్ధి అవుతుంది. మీరు ఒక ఉన్నతమైనటువంటి సంఘంలో గొప్ప స్థితిలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇది మీరు తెలుసుకోవాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు అయిన మా పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన పవిత్రమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రములు తండ్రి. సంఘాన్ని ప్రేమించి నూతన సంవత్సరంలోనికి ప్రవేశపెట్టారు యేసుక్రీస్తులు వారికి. నాయన, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అని నీ కుమారుడైన క్రీస్తు ఎలాగైతే ప్రార్థించాడో తండ్రి, ఆ గిన్నెలో ఉన్న మహాశ్రమలను మేము అనుభవించాలి అన్న విషయం మేము తెలుసుకున్నాం. ఆ గిన్నెలో ఉన్నది మహాశ్రమలు తండ్రి. ఆ శ్రమలు అనే గిన్నెలోనిది మేము త్రాగితేనే కానీ మేము పరలోకం చేరలేమన్న విషయం మేము తెలుసుకున్నాం తండ్రి. ఆ శ్రమలు అనే గిన్నెలోనిది మేము త్రాగటానికి మమ్మల్ని సిద్ధ మనస్సును మాకు అనుగ్రహించండి, మా హృదయములను దృఢపరచండి, వాక్యమందు మరింత ప్రతిష్ఠించమని ఈ సంఘములో ఉన్న వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి, యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా తండ్రి. మీ పిల్లలం కనుక ప్రభా శ్రమలు తీసేయమని మేము అడుగుతలేదు, కానీ తండ్రి నీ సువార్తకు ఇవి ఆటంకమైతే తీసేయమని మేము అడుగుతున్నాం తండ్రి. ఈ సువార్తకు ఆటంకమైనా సరే అవి అనుభవిస్తూ మేము నాయన ముందుకు సాగే భాగ్యాన్ని మాకు ప్రసాదిస్తారని, ఈ కొద్దిపాటి ప్రార్థన నీ పాసన్నిధి చేర్చుకుంటారని, తొందరలో రానుయున నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన క్రీస్తు యేసు అతి పవిత్రమైన పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వినంత పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.